ప్రజలు ఇప్పుడు ఆయన ఒక పని చేస్తున్నాడు, తనకు ఒక ఓట్ బ్యాంక్ని కేంద్రీకరించాడు ఆయన. అంటే కేంద్ర ప్రజల డబ్బులతోనే ప్రజల ఓట్లు కొనుట అనేది ఒక పద్ధతి చాలా కాలంగా నడుస్తోంది. సంక్షేమ పథకాల లక్ష్యమే అది అనుకుంటే ఆయన ప్రజల డబ్బులతో ప్రజల ఓట్లు కొనేస్తూ ఒక సెగ్మెంట్ని కొనేశాను అనుకుని దానికి దాన్ని ఇనపెట్టిలో పెట్టాను, ఇనపెట్టుకి బలమైనటువంటి కాపలా కూడా పెట్టాను. సో అది ఎక్కడికి పోదు, సాలిడ్గా నేను గెలవబోతున్నాననే కాన్ఫిడెన్స్తో ఉన్నాడే. ఆ సెక్షన్ బలంగా అటే నిలబడుతుంది అంటారా, ఎలక్షన్లో ఏదైనా స్వింగ్ అయ్యే అవకాశం ఉందా? ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కూడా ఆ భ్రమల్లో ఉండాలండి. వాడి ఓడిపోతున్నామని తెలిసినా కూడా గెలుస్తున్నామనే చెప్పాలండి. అది తప్పదు. ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పరిస్థితి మనం చూడాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో 4.5 ఏళ్ళుగా రాష్ట్ర ప్రజలకు ఊపిరి ఆడుతుందా లేదా, రహదారుల మీదకు వచ్చే భావ స్వతంత్ర స్వేచ్ఛ ఉందా లేదా, ఇళ్లలో నిర్బంధిస్తున్నారా లేదా, మహిళలను రోడ్డు మీద అత్యాచారాలు చేస్తున్నారా లేదా, హత్యలు జరుగుతున్నాయా లేదా, శిరోముండనాలు జరుగుతున్నాయా లేదా, మానభంగాలు జరుగుతున్నాయా లేదా, 18,000 రూపాయల దొంగతనం కేసులో అబ్దుల్ సలాం 4 బిడ్డలతో భార్యాబిడ్డలతో పాణ్యం రైలు పట్టాల మీద కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకున్న దుర్మార్గమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది. ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి శవాన్ని డోరీ డెలివరీ చేస్తే ఆ డోరీ డెలివరీ చేసిన అనంతబాబుకి గజమాలలో సత్కారాలు, పోలీసు పెరేడ్ గ్రౌండ్లో మహాసభలో. వాట్ ఈస్ ద రూలింగ్? ప్రజలు విశ్వసించరా, పరిశీలించరా, ఆలోచనకు రాదా, మస్తిష్కం మెరవదా? దళిత బహుజన కులాల ముఖ్యంగా మీకు తెలుసు దళితుల గుండె చప్పుడు ఎలా ఉంటుందో, అంటరాని మంటలు పెరుచు మోటితే ఎలా ఉంటుందో మాకు తెలుసు అండి. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే ఆయనకు అటువైపు వంతబాడే వాళ్ళందరూ కూడా ఎవరెవరో మాట పైపెచ్చిందంటే, ఈ రోజున ఏంటంటే రాజకీయం కానీ పాత్రికేయం కానీ కోట సమాజం కానీ వర్టికల్గా ఆర్జెంటికల్గా విభజించారు. ఉంటే అవతల ఒడ్డు, లేకపోతే ఇవతల ఒడ్డు. ప్రజాస్వామిక ప్రక్రియ గురించి మాట్లాడేవాడు లేడు. ఒక్క మాట చెప్తా భరద్వాజ గారు, అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి, అధికారం నుంచి దిగిపోయిన ముఖ్యమంత్రిని జైల్లో పెట్టొచ్చు, ఎన్ని రోజులైనా పెట్టొచ్చు, బయటికి రాకుండా చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ని, ఒక అంశాన్ని మనం ప్రజాస్వామికవాదులుగా భారతదేశంలో స్వాగతిస్తే రేపొద్దున వచ్చే ముఖ్యమంత్రి జైల్లో పెట్టడమే కాదు హత్య కూడా చేయొచ్చు, చంపేయొచ్చు అని అనుకుంటే వ్యవస్థ పరిస్థితి ఏంటి, భారత రాజ్యాంగం పరిస్థితి ఏంటి? అయితే నేను ఒక మాట చెప్తున్నాను ఇక్కడ. అంటే మీరు చెప్పింది కరెక్టే, ఈ అరెస్టులు అనే మాట వచ్చింది కాబట్టి రాజకీయం, వ్యాపారం, చట్టాపట్టాలు వేసుకుని నడవటం అనేది మనకి లిబరలైజ్డ్ ఎకానమీలో మొదలైంది. లిబరలైజ్డ్ ఎకానమీ ప్రారంభానికి ముందు అంటే 90 దశకం 95 సీరియస్ అనుకుందాం, 95కు ముందు ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు వాళ్ళు చేసిన స్కామ్లు కావచ్చు, వాళ్ళ ఆస్తులు కావచ్చు, దాంతో కంపేర్ చేస్తే 95 తర్వాత ముఖ్యమంత్రులు అయిన ఎక్కడైనా కావచ్చు, ఏ రాష్ట్రంలోనైనా కావచ్చు, వాళ్ళ చేసినటువంటి స్కామ్లు వాళ్ళ ఆస్తులు చూస్తే ఏమాత్రము పోలికలు ఉండవు. బీభత్సంగా డబ్బులు సంపాదించడం జరిగింది. ఒక రకంగా రాజకీయమే అద్భుతమైనటువంటి వ్యాపారం అనే పరిస్థితికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన సందర్భం మనకు తెలుసు, ఇది వీళ్ళేదో క్రియేట్ చేసింది కాదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో పతిత్వం అని నేను అనటం లేదు, కానీ ఇది జరిగింది. అయితే లిబరలైజ్డ్ ఎకానమీలో జరిగినటువంటి ఒక మతలబ్ ఇది. వ్యాపారము, రాజకీయము కవల పిల్లల్లాగా చట్టాపట్టాలు వేసుకుని తిరగటం అనేది జరిగింది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారి 9 ఏళ్ల పాలన నడిచింది. అప్పుడు ఆ టైంలోనే చాలా కేసులు పెడతాడు, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి అనుకున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలిచారు, ఆయన కూడా జలయజ్ఞం చేసింది ఇదే పద్ధతిలో. అది కూడా డబ్బులు పక్కకి నడపడానికి, అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకోవాలి, డబ్బులు పక్కకి నడపాలి అనేది ఒక స్కీమ్గా మారింది. ఆ జలయజ్ఞం, దాని కొనసాగింపు క్యాపిటల్ నిర్మాణం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యక్రమాలు, అంటే ఆ జలయజ్ఞం నుంచి ఉద్భవించిన వాడే జగన్మోహన్ రెడ్డి అనుకుంటే దాని కొనసాగింపు, అంటే వీళ్ళందరూ ఒకే తానులో ముక్కలు అన్నట్టుగానే ఉంటుంది వ్యవహారం. ఎవరు ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు,
అందరూ స్కామర్లే, అందరూ స్కీమర్లే, ఎవరూ తక్కువ కాదు దీనిలో. కాబట్టి మీరన్నట్టుగా రేపు పొద్దున ఈయన్ని జైల్లో వేయటానికి కూడా గ్రౌండ్ ఉంది, డెఫినెట్గా గ్రౌండ్ ఉంటుంది. ఆయన్ని జైల్లో వేయటానికి ఈయనకి ఎలా గ్రౌండ్ దొరికిందో, ఈయన గ్రౌండ్ కాదు, అదొక సూత్రం అవుతుంది, రాజ్యాంగ సూత్రం. రేపు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ని జైలు వేస్తాడు, ఒక రాజ్యాంగ సూత్రం అవుతుంది. ఎక్కడికెక్కడ ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి లోపలేటివే 17A లేదు, చాలా లేదు. మీకు రెండు మాటలు చెప్తానండి, ఈ పారిశ్రామికీకరణ ఎక్కడి నుంచి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి జేబులో నుంచి వచ్చిందా, చంద్రబాబు నాయుడు గారి పాకెట్ల నుంచి వచ్చిందా, పెరిస్త్రోయ్కో గ్లాస్ దోస్తో ఓర్పు వచ్చే విధానం నుంచి వచ్చింది? పివి నరసింహరావు గారు యాక్సెప్ట్ చేశాడు, రాజీవ్ గాంధీ యాక్సెప్ట్ చేశాడు. సమాజం అలా ప్రపంచీకరణ చెందుతూ చెందుతూ ఈ రోజున ప్రపంచం మొత్తాన్ని కూడా చేతుల్లో చూసుకునే పరిస్థితికి వచ్చింది. ఇది పరిణామ క్రమం, వరల్డ్ బ్యాంక్ రాజకీయం లేండి, ఇది పరిణామ రాజకీయం. మీరు ఇందాక అన్నారు రాజకీయాల్లోపు డబ్బులు డబ్బులు అధికారం రెండు దోస్తీగా అయినప్పుడు ఇలా ఉంటుందనని. ఒక మాటే భరద్వాజ గారు, పాలకుడు అన్న వాడికి ఒక గుడ్ ఫెయిత్ ఉండాలి. దీన్ని ఏమంటాం, ఇది కుడి చేయి, ఇది ఎడం చేయి, కుడి చేతితో అన్నం తినాలి అనే జ్ఞానం ఉండాలి, ఎడం చేతితో ఇంకో పని చేయాలనే జ్ఞానం ఉండాలి. ఇది ఎవరు చెప్పారు? రాజ్యాంగంలో రాశారా? రాయలేదుగా. సమాజం చెప్పింది, రోడ్డుకు కుడి వైపు నడవాలా ఎడం వైపు నడవాలా అనేది ఒక ట్రాఫిక్ రూల్స్లో రాసుకున్నాం. ఆ విఘ్నత నీకు ఉండాలి, ఆ విఘ్నత లేనోడు పరిపాలకుడు కాదు. ఇది నిర్మితమైన రాజధాని, పెట్టిన రాజధాని, ఈ రాజధాని తీయకూడదనే జ్ఞానం నీకు ఉండాలి. తప్పులు ఉంటే సరిదిద్దాలని ఉండాలి. ఇది కట్టిన పోలవరం, ఇది కట్టిన పోలవరం, దీన్ని పూర్తి చేస్తే గుక్కడి నీళ్ళు వస్తాయనే జ్ఞానం నీకు ఉండాలి. ఇది పరిశ్రమ, వెళ్ళబడితే 10,000 మందికి ఉపాధి పోతుంది, అమర రాజాన్ని వెళ్ళగొట్టకూడదనే ఇంగితం నీకు ఉండాలి. నువ్వు లూలూలే వెళ్ళగొట్టావు, 40,000 మంది కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అమరావతిలో పనిచేస్తుంటే వెళ్ళగొట్టావు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నా బిడ్డలు భాగ్యనగరంలో దొరుకుతున్నారు రహదారుల మీద, అక్కడ పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నారు. వీటన్నిటికీ అర్థం ఏం చెప్దాం అంటే, ఇప్పుడు 175 160 గణాంకాలు వేసుకుంటూ సమాజంలో మేధావులుగా పౌరులుగా బాధ్యత కలిగిన ఒక ప్రజాస్వామిక వాదులుగా ఉండి ఈ రాజకీయ రసగంధంలో చదరంగంలో పడిపోయి మనం కూడా మాట్లాడుకుందామా? నేను ఇంకో ప్రశ్న అడుగుతాను ఇదే సందర్భంలో. 2019 ఎన్నికలకి ముందు విజయ అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్కు వలసలు ఏమండి, ఇప్పుడు ఆ తర్వాత ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019 ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వలసలు కంపేర్ చేస్తే విపరీతంగా పెరిగినాయి అనేది అంచనా. కరోనాలు గిరోనాలు ఉన్నప్పటికీ, ఇటు నుంచి అటు పరిగెత్తినప్పటికీ తిరిగి అటు నుంచి బూస్ట్ అయిన వాళ్ళే ఎక్కువ, గణనీయంగా ఉంది, బీభత్సంగా ఉంది. అంటే దాదాపుగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న రోజుల్లో కంటే కూడా మించి ఇక్కడికి వలసలు వచ్చేసాయి. ఇది పరిస్థితి. అంటే ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో, మీరే మీ అంచనా ఏమిటి, మీ అబ్జర్వేషన్ ఏమిటి ఈ వలసలు పెరగటం వెనక? ఒక్క హైదరాబాదే కాదు, తమిళనాడు, కర్ణాటక, చెన్నై అన్నీ వలసలు పోతున్నారు. దానికి ప్రధానమైన కారణం 40 రకాలుగా పనిచేసే భవన నిర్మాణ కార్మికుల యొక్క పొట్టగొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇసుకుని ఎప్పుడైతే ఆయన అమ్మకం మొదలుపెట్టాడో, ఏటొడ్డు గ్రామంలో ఉన్న గ్రామానికి సంబంధించిన వ్యక్తి కూడా, రైతు కూడా 4 బిళ్ళలు దొడ్డి కొట్టుకోవటానికి కూడా ఇసుక ఎప్పుడైతే లేకుండా చేశాడో, ఉపాధి అవకాశాలు పోయినాయి. పరిశ్రమల దేమితో ఉపాధి అవకాశాలు పోయినాయి. దాదాపుగా అమరావతిలో ఉన్న 50,000 ఎకరాలు ఇంటూ ఆయన మాటల్లో 7 కోట్లు ఈజీ కోట్లు 50 లక్షల రూపాయల ఆర్థిక వన సంపదను ఎప్పుడైతే అడవి కాసిన వెన్నెల చేశావో, కంప చెట్లు పెంచావో, ఆ రాష్ట్రం మీద రూపాయి పెట్టుబడి పెట్టేవాళ్ళు లేడు. నాకు ఉద్యోగం రావాలంటే మీరు పెట్టుబడి పెట్టాలి, నేను పెట్టుబడి పెట్టుకోలేను కదా. మీరు పెట్రోల్ బంకు పెడితే నేను ఆ పెట్రోల్ కొట్టాని నేను కుదురుతా, నువ్వు ఒక హోటల్ పెడితే నేను వస్తా, ఉండ హోటళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు, దాని మూలాన ఇబ్బంది పడ్డారు. కొన్ని వచ్చిన ఉద్యోగాలు ఏమండి, ఏదో జాబ్ కాలండర్ అన్నావు. ఏది జాబ్ కాలండరు? 5,000 రూపాయలకి నీ వాలంటీర్లు పెట్టావు. వాడు చదువుకున్నది ఏంటి, ఎంటెక్, బీటెక్, ఎంఏ. ఎంఏ చదువుకున్నోడికి 5,000 రూపాయలు ఇంటూ 30 రోజులు అంటే 60,000 రూపాయలు రోజుకి ఇచ్చి వాడికి ఉద్యోగం ఇచ్చానని చెప్తున్నావు. అవును, ఏవి ఉపాధి అవకాశాలు, ఎక్కడి నుంచి వస్తాయి, అసలు కోణం ఉందా ప్రభుత్వానికి?
ఆ కోణం ఉందా? కాబట్టి మీరు అన్నట్టుగా 2019 నుంచి ఇబ్బడి బొబ్బడిగా భాగ్యనగరానికి తరలిపోవటం అనేది పెరిగిపోయింది.